1922 ये सब ये 1902 की 1902 की हम लोग सब जानते हैं कि हुसैन सागर का जो तालाब है वो इब्राहिम कुतुब शाह के ज़माने में आपके 1562 में 1562 में उनके दामाद हुसैन शाह वली के ज़ेर निगरानी बना है। और बहुत ताजुब होता है ये अपने को मतलब जान के कि 2,54,000 रुपए में वो 2 साल में इसकी तामीर पूरी मुकम्मल हुई और ये हैदराबाद शहर के लिए तकरीबन 400 साल से ज़्यादा पानी फराहम कर चुका है पीने का और ज़िरात के लिए। लेकिन अब जैसा हम लोग सब देख रहे हैं और जानते हैं कि जिस किस्म के हालात हैं और जिस किस्म का माहौल है और जो नाले वगैरह जितने भी पोल्यूशन फैलाने वाले जितने भी नाले हैं वो हुसैन सागर में अंदर मतलब हुसैन सागर में आके मिल रहे हैं तकरीबन 30 से 40 साल से। और पोल्यूशन का ये हाल है कि अगर आप हाथ भी डालें पानी में तो पूरा काला होकर पानी काला होकर निकलता है। और ये मेरे ख्याल में 450 साल में दूसरी बार हो रहा है कि हुसैन सागर के लिए इतनी बड़ी एक मुहिम जो है हुसैन सागर को साफ़ करने की। मेरे पास कुछ तस्वीरें हैं जो 1922 की हैं जिसमें हुसैन सागर को बिल्कुल पानी उसका बिल्कुल खाली कर दिया गया था, जो कीचड़ वगैरह जमा हो गई थी उस ज़माने में तो उसको साफ़ करने के लिए किया था। और अब जो ड्रेजिंग जो ऑपरेशंस हैं वो जो 360 करोड़ रुपए की लागत से किए जा रहे हैं वो पूरा उसमें जो गंदगी है जो ज़मीन में अंदर मतलब पानी के अंदर जो जैसे कि मिसाल के तौर पर देखें कि हर साल 10 दिन जो गणेश फेस्टिवल में जो मतलब गणेश डुबाए जाते हैं उसके लाखों टन इसमें जो है जो प्लास्टर ऑफ पेरिस वगैरह है जिसमें मर्क्यूरी और लेड जैसे हैजार्डस मेटल्स हैं उसको निकालने के लिए गवर्नमेंट एक कोशिश कर रही है। और उम्मीद है कि 2 साल के बाद हुसैन सागर का पानी ये सब कीचड़ और सब जो सिल्ट है वो निकालने के बाद ये उम्मीद की जा रही है कि पानी ज़रा अच्छा और बेहतर होगा और अतराफ की मतलब लोगों को जो बदबू आती है जो पैदल चलने वाले या कोई सैर और तफरी के लिए जो आते हैं वो लोगों के लिए ज़रा बेहतर हुसैन सागर पाया जाएगा 2 साल के बाद। आपका नाम? मोहम्मद सफ़ीउल्लाह दक्कन, ऑनररी मैनेजिंग ट्रस्टी दक्कन हेरिटेज ट्रस्ट। ఘోరాలు భరించి నేడివమ్మ రాజమేలే తల చేతిలో రక్త సిక్తంగా మారింది అడవి నా పేరు చైతన్య శ్రీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ ఫారెస్ట్ అకాడమీలో ట్రైనింగ్ చెరువు తల్లి హుస్సేన్ సాగర్ మన అంటే అడవిని తల్లి ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు. ఇది నెక్స్ట్ టు డ్రింకింగ్ వాటర్ అంటే బ్యాతింగ్ క్వాలిటీ వాటర్, స్నానానికి ఉపయోగపడే వాటర్. ఇందాక మన వాయిస్ ఆఫ్ పరశురామ్ చెప్పినాడు 30 సాల్కే పీచే హర్ రోజ్ నారాథ అని. అట్లాగే ప్రొఫెసర్ రామ్ అన్నాడు పరశురామ్ గారు 30 ఏళ్ళుగా ఆయన గడిపినంత టైం హుసేన్ సాగర్ లో ఇంకెవరు గడపలేదని ఎంసీఎంఈ ఆఫీసర్. ఇక్కడ మరి హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్
ఎంజాయ్ చేయాలంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గుర్రపుడే కాకులు లేవు, దుర్వాసన కూడా లేదు, బ్యాడ్ స్మెల్ కూడా లేదు. చాలా వరకు బాగుపడింది. ఇంకా ఇంకా బాగుపడాలి. ఆ మంచి రోజుల కోసం, మంచి నీటి కోసం, మంచి గాలి కోసం, మంచి వాతావరణం కోసం మనం కూడా మంచి మనసుతో స్పందించి ఈ లేక్ను కాపాడుకునే కార్యక్రమంలో భాగస్వాములను కావాలి. మరి డ్రెడ్జింగ్ ద్వారా, రీసైక్లింగ్ ద్వారా, ఈ ఆర్గానిక్ మ్యాన్యూర్, ఈ సిల్ట్లో ఉన్నటువంటి పదార్థం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద యాక్టివిటీ. శ్రీకాకుళంలో తిరుపతిలో నిర్వహిస్తున్నారు. భాషయ్యా తెలుగన్న భావనాంబోధిలో బంగారు ఓడలో పయనమవును భావమా. ఎంతో చరిత్ర ఉన్న మానవ నిర్మితమైన జలాశయాల్లో చాలా ప్రధానమైంది హుస్సేన్ సాగర్. 1562 క్రీస్తుకం 1562 హైదరాబాద్ తాగునీటి అవసరం కోసం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్, మేయర్, ప్రజాప్రతినిధులందరికీ హెచ్ఎండిఏ సాదర స్వాగతం పలుకుతోంది. వేదికపైకి శిలాఫలక ఆవిష్కరణ. సార్, మీ కాలేజీ రోజు మీరు గుర్తు తెచ్చుకోవచ్చు. ఒకసారి నిజాం కాలనీ అలాగే లాంచింగ్ ఆఫ్ క్లీన్ హుస్సేన్ సాగర్ క్యాంపెయిన్ లోగో కొద్దిసేపట్లో ఆవిష్కరించు. దానం నాగేందర్ గారు, ముఖేష్ గౌడ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, ఇక్కడికి విచ్చేసిన ఎక్సైట్ ఇన్ జవహర్ నగర్ అండ్ వీఆర్ గోయింగ్ టు రీక్లెయిమ్ ద క్వారీ పిట్స్ అండ్ నాట్ ఇంక్రీజ్ ది ల్యాండ్ ఏరియా ఆర్ రిడ్యూస్ ద వాటర్ స్ప్రెడ్ ఏరియా. అవర్ ఎయిమ్ ఈస్ వెరీ సింపుల్. వీ వాంట్ టు రిమూవ్ ద న్యూట్రియంట్ రిచ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ హుస్సేన్ సాగర్ సో దాట్ వీ హ్యావ్ అ క్లీన్ వాటర్ ఇన్ హుస్సేన్ సాగర్. There are some problem of cleaning up the Hussain Sagar unless and until there is a large amount of people's participation from all the concerned citizens of Hyderabad. Unless we have all our nalas clean, unless we have our Hussain Sagar shoreline clean, the water will not get clean. Unless we have our industrial effluents and other sewage material joining the nala stop, we will not have it clean. So this is the life in which we are here before you to launch the Clean Hussain Sagar campaign by the Honorable Chief Minister. Agenda ute akkada dredging start avutundi. Are are sir. Gauravaniya Mukhyamantri, Gauravaniya Mantrivaryulu dredging operations ki flag off chestunnaru. Sir. స్వచ్ఛమైన హుస్సేన్ సాగర్, సుఖమైన జీవితం, అందులో నా భాగస్వామ్యం కూడా ఉంది అని చెబుతున్న మెంబర్షిప్ కోసం అందరికీ స్వాగతం పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏ. స్వచ్ఛమైన హుస్సేన్ సాగర్, సుఖమైన జీవితం, శాంతికి, సౌఖ్యానికి, స్నేహానికి, సౌభ్రాత. ఇంకొక సహచర మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ముఖేష్ గౌడ్ గారు, సహచర మంత్రివర్యులు గౌరవనీయులు శైలజనాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంస్థల నుంచి కానీ, వేరే సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా భారస్పర కూడా, ఇది త్రాగునీరు కనుక ఆ రోజుల్లో నిజాం హయాంలో ఇది త్రాగునీరు గురించి హైదరాబాద్ ప్రజలు దృష్టిలో ఉంచుకొని పెట్టడం కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మెల్లిమెల్లిగా ఇది కాలుషితమై ప్రజలకు ఉపయోగపడకుండా, మరి ఇక్కడ ఉన్నటువంటి దుర్వాసన వల్ల చాలామంది సాయంకాల సమయంలో కొంచెం విరామం దొరికినప్పుడు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నప్పుడు వారికి ఈ దుర్వాసన వల్ల మరి ఆరోగ్యం కంటే అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు, ముఖ్యమైనటువంటి ఒక వాతావరణం ఇస్తుంది, దాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మనం చేస్తున్నాకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరీ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. It's indeed a great day for me who has been born and brought up in the city of Hyderabad. Though I belong to Secunderabad, Hyderabad and Secunderabad have been connected
like twin sisters and twin cities by this beautiful lake called Hussain Sagar Lake. అందరికి తెలిసిందే హుసేన్ సాగర్ లేక్ నిజాం జమానాలో ఏ కార్యానికి అయితే కట్టారో ఆ రోజుల్లో ఇచ్చే మ్యాన్ మేడ్ లేక్. కానీ క్రమేపీ అది కాలుష్యం నాలగా తయారైపోయింది. పోయినప్పుడు ప్రశాంతత మనకు ఉండాలి హైదరాబాద్ లో అని కోరుకునే వాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా. కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ ఏదైతే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉందో నీటితో పాటు ట్యాంక్ బండ్లో వచ్చి కలుష్ట నీరంతా కలుషం కావటం, ఓ పక్క మనం స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి. గాలి స్వచ్ఛంగా ఉండాలంటే నీరు స్వచ్ఛందంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉంటే తప్ప మనం చేసేదానికి లేదు. అందుకని దీన్ని నీటిని సక్రంగా అఫ్లెంట్ ప్లాంట్ ద్వారా దీన్ని క్లీన్ చేసి ట్యాంక్ బండ్ లోపల ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో 3-4 అవుట్లెట్ నుంచి ట్యాంక్ బండ్లోకి వచ్చేదాన్ని అన్నిటినీ కూడా ట్రీట్మెంట్ చేసి నీటిని మన శుభ్రమైన నీటిని ట్యాంక్ బండ్లోకి పంపించగలిగితే ఇది బాగుంటుందనే ఉద్దేశంతో మనం చేయటం జరుగుతూ ఉంది. ఓ పక్క దీనికంతా కారణం, కలుషంకంతా కారణం ఓ పక్క ఇండస్ట్రియలైజేషన్, మనమే ఈ చెత్తను ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త అంశాలు వీటిల్ని మన కాలుష్యాన్ని పెంచే పద్ధతిలో రావటం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం భాగస్వామ్యమై క్లీన్ హైదరాబాద్ కావాలంటే ప్రపంచ నగరాల్లో ఒక సుందరమైన నగరంగా మనం తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా సిటీని మనం క్లీన్గా పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం చెత్త పారేస్తూ ఉంటాం, ప్రభుత్వం క్లీన్ చేయాలంటే అది మంచి పద్ధతి కాదు. మనము శుభ్రంగా పెట్టుకోవాలి పాటు మనం ట్రాఫిక్ సమస్యను తీర్చేదానికి ఒక పక్క రింగ్ రోడ్ కానీ రేడియల్ రోడ్స్ కానీ అవన్నీ పూర్తి చేయటం జరుగుతూ ఉంది. రింగ్ రోడ్స్ కోసం ఇప్పుడు దగ్గర 6,700 కోట్లతో తీసుకునేది మనం జూన్కు పూర్తిగా 158 కిలోమీటర్లు పూర్తి చేయటం జరుగుతుంది. ట్రాఫిక్ తగ్గించేదానికి మనం ఒకరు పోయేటప్పుడు లేక ఇద్దరు పోయేటప్పుడు మన సొంత కారు తీసుకొని పోకన్నా పొల్యూషన్ లెవెల్స్ తగ్గించేదానికి మెట్రో రైల్ రావటం జరుగుతూ ఉంది. మెట్రో రైల్ కూడా వేగవంతంగా అది 71 కిలోమీటర్ని మనం పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో 14,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు ఖర్చు అవుతూ ఉంది. ఇది ప్రతిరోజు కూడా ఎల్ఎన్టీ ఏదైతే చేస్తున్నారో వారు ఖచ్చితంగా వారికి ఎంత చేయాలి పని, ప్రభుత్వం ఏం పని చేయాలి, వారు ఏం పని చేయాలి, కరెక్ట్ సమయంలో మనం అనుకున్న సమయంలో పూర్తి చేసేదానికి అన్ని చర్యలు చేయటం జరుగుతూ ఉంది. వీటితో పాటు మనకు సిగ్నల్ లైట్స్ వీటిని కూడా మార్చి మనం జాగ్రత్తగా మనం ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున మనం సమగ్రంగా మొన్ననే మనకు వరల్డ్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ జరిగింది. COP11 బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 11వ కాన్ఫరెన్స్ ఇక్కడ జరిగింది. 175 దేశాల నుంచి 11,000 ప్రతినిధులు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు వరల్డ్ అలర్జీ కాన్ఫరెన్స్ నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. దగ్గర 90 దేశాల నుంచి ఒక 1,500-2,000 మంది డాక్టర్స్ ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ప్రపంచంలో భారతదేశంలో కాన్ఫరెన్స్ పెట్టాలి అని అనుకుంటే హైదరాబాద్కి రావటం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ప్రపంచ అగ్రికల్చర్ కాంగ్రెస్ ఇక్కడ మనకు ప్రపంచ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో, అది కూడా 2013లో వరల్డ్ అగ్రికల్చర్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది. అది కూడా మొట్టమొదటిసారి మన దేశానికి వస్తూ ఉంది, హైదరాబాద్లో జరుపుతున్నాం. ఇవన్నీ కూడా సమగ్రంగా మనం హైదరాబాద్ పట్టణాన్ని అన్ని అంశాల్లో మనం శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మన భాగస్వామ్యం లేకన్నా, ప్రజల భాగస్వామ్యం లేకన్నా సుందరంగా పెట్టుకుంటే
పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన కఠినంగానే ఖచ్చితంగానే ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి మీరు ఇవి సక్రంగా మనం ప్లాన్ చేయకున్నా ఉంటే రాబోయే తరాల వారు మనల్ని క్షమించరు అందుకని మనం ఈ ట్యాంక్మెంట్ చూస్తే 1562 లో ఇది ఈ ట్యాంక్మెంట్ కట్టారంట అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఉపయోగకరంగా ఉంది ఇది మనం జాగృతగా ఇంకా శుభ్రం చేసి మనం జాగృతగా రాబోయే తరాల వారికి మనం శుభ్రంగా చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకనే దగ్గర దగ్గర 370 కోట్ల రూపాయలు జకాన్ని నిధులు దీని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది హెచ్ఎండిఏ గానీ జిహెచ్ఎంసి గానీ వీవన్నీ కూడా తీర్చిదిద్దేదే నా కల నా ఆకాంక్షని తెలియజేస్తూ మరోమారు ఈ దీనికి ఇక్కడికి విచ్చేసిన యువకులందరూ కూడా మీరు ఒక మనది ఈ పట్టణం అని మీరు భాగస్వామ్యమై దీన్ని శుభ్రంగా పెట్టేదానికి మనం అందరం కలిసికట్టుగా ముందరకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 2 STP ప్లాంట్స్ తయారు చేస్తున్నాము. ఈరోజు సీఎం గారు 1 STP ప్లాంట్ కమిషన్ చేశారు 20 MLDD. ఇది కాక ఒక 30 MLDD ప్లాంట్ పికెట్ నాలా దగ్గర తయారు చేస్తున్నాము. అది కూడా జనవరి నెల నుంచి ఇది ట్రయల్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాము. జనవరి నెలలో ట్రయల్ రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 3-4 నెలలు పడుతుంది, అది కూడా పూర్తిగా రెడీ అయిపోతుంది. సో 50 MLDD మా దగ్గర క్లీన్ వాటర్ ఉంటుంది ప్రతిరోజుకి. ఈ 50 MLDD వాటర్కి మేము సుమారుగా మన ఎస్టిమేట్ ప్రకారంగా 35 MLDD మనము హుస్సేన్ సాగర్లో లెట్ అవుట్ చేస్తాను. కాబట్టి ఈ ఓల్డ్ వాటర్కి మాప్ చేస్తూ కొత్త వాటర్ వస్తూ ఉంటుంది. 1, 2 మన 4 ఫౌంటైన్స్ పెట్టాము ఇప్పుడు ఎరేషన్ కోసం, ఆక్సిజన్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఆక్సిజన్ ఇంక్రీజ్ చేయడానికి ఇంకా నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ 6 మంత్స్లో వీ విల్ పుట్ అప్ మోర్ ఎక్విప్మెంట్స్ టు గెట్ మోర్ ఆక్సిడేషన్. థర్డ్, ఈ కింద